నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా రెండు జిల్లాల్లో మధ్యగల రామాయపట్నం పోర్టు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుండి నేటి వరకు రామాయపట్నం పోర్టు ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కానీ కార్యాచరణ జరగలేదు. రోడ్డు రవాణా సౌకర్యం, రైలు మార్గం, సముద్ర మార్గం అన్ని మౌలిక వసతులు కలిగి పోర్టు ఏర్పాటునకు అనువుగా రామాయపట్నం నిలుపును కమిటీ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యంకు పూర్వం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భవన నిర్మాణానికి కావలసిన కలపను బర్మా, రంగూన్ దేశాల నుండి ఓడల ద్వారా కలప దిగుమతి చేసుకునే వారిని స్థానికుల అభిప్రాయం. దుగరాజపట్నం పోర్టునకు అనువైంది కాదని, రామాయపట్నం పోర్టునకు అనుకూలంగా ఉందని పోర్టుల ఏర్పాటు నిపుణుల కమిటీ గతంలో కేంద్రంలో నివేదిక పంపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కొరకు పోర్టులను, పరిశ్రమను అభివృద్ది చేసే దిశగా నేడు రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రకాశం జిల్లా కలెక్టర్, కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు, సిబ్బంది రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 మేజర్ పోర్టులు, 7 ఫిషింగ్ హార్బర్లు, హోటల్ ఏరియాలు ఏర్పాటు చేయడానికి ఉన్నారని ఆయన తెలియజేశారు. ఈ పరిశీలనలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, నేతలు ఉన్నారు. ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకటికి 2 సార్లు చేసి సర్వే చేసి ఆ స్ట్రక్చర్స్ రిపోర్ట్ అది ఇటు వస్తుంది అండ్ హ్యావ్ సీన్ 2000 ఏకర్స్ ఇన్ కరేడ్ సీ ఫ్రెండ్ 2000 ఎకరం చూసిపోయి ఉండాలి. ఈ సెట్ ఇట్ ఈస్ నీడెడ్ యాజ్ అన్ గ్యాండ్ 5,470 మొత్తం దానికి గవర్నమెంట్ వచ్చి మొత్తం మేజర్ దాంట్లో వస్తుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రానికి దాదాపు 3 మేజర్ రోడ్లు అలాగే 7 ఫిషింగ్ హార్బర్స్ అనేది ఈ రాష్ట్రానికి మస్ట్. మనకుండే కోస్ట్ లైన్కి మనం మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవాలని చెప్పడంలో మొదటి ఫస్ట్ ప్రాజెక్ట్ బి టేకెన్ అప్ ఇస్ రామాయపట్నం పోర్ట్ ప్రాజెక్ట్. ఈ రామాయపట్నం పోర్ట్ ప్రాజెక్టు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ జాపనీస్ ఇన్వెస్టర్స్ కానీ, జాపనీస్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక బేసిక్ ఇంట్రెస్ట్, అంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించారనమాట. దీంతోపాటు వాళ్ళు అడిగింది కూడా మమ్మల్ని ఒకటే ఏంటంటే, పోర్ట్తో పాటు మీరు మాకు కొంచెం ల్యాండ్ కానీ కేటాయిస్తే ఢిల్లీ ముంబై మెట్రో సెక్టర్, సారీ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా డెవలప్ చేసామో ఆ విధంగా మేము ఇది డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు జాపనీసే కాకుండా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ నెదర్లాండ్స్, వీఆర్ ఆల్సో గెటింగ్ ఫ్రమ్ ది యూరోపియన్ ఫండ్స్ టు డెవలప్ దిస్ స్పోర్ట్ ప్రాజెక్ట్స్ కాబట్టి. కానీ దీని ద్వారా మన ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఏంటంటే, మనం పోర్ట్స్ ఎంత పెంచుకుంటా పోతే జనరల్గా మనకి ఇంటర్లాండ్ కమర్స్, అంటే వాల్యుయేషన్స్ కానీ బిజినెస్ పరంగా కానీ బాగా పై ఎత్తున పెరుగుతుంటుంది. అందుకనే రామాయపట్నం ఇటు నెల్లూరుకు కానీ అటు ప్రకాశం కానీ పార్ట్ ఆఫ్ గుంటూరుకు కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ పోర్ట్ ఫర్ దిస్ కమింగ్ డేస్. అందుకనే దాని ద్వారా అందుకే మేము ఇన్స్పెక్షన్స్, ఫస్ట్ ఎయిడ్ ఇన్స్పెక్షన్స్ చేసేదానికి వచ్చాము. అతి త్వరలోనే డిపిఆర్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. బహుశా నేను కూడా 15th ఆగస్ట్ నెలాఖరి లోపల టెండర్స్ కూడా పిలిచే అవకాశం కూడా ఉంది. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ఇండస్ట్రియల్, ఐటీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన మన జిల్లావాసి, మన జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మన మినిస్టర్ గారు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టరు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇద్దరు కూడా మన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యంగా రామాయపట్నం పోర్టు తొందరలో ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి స్థల పరిశీలనకి ఈరోజు మినిస్టర్ గారు రావడం జరిగింది.
మేమంతా కూడా అక్కడికి రామాయపట్నానికి పోయి ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా చూడటం జరిగింది. రామాయపట్నం పోర్టుకి చాలా అనువైన ప్రదేశం మన రామాయపట్నం. అందుకే ఈరోజు ఆ ప్రాంతాన్ని ఒక మంచి పోర్టుగా తీర్చిదిద్దాగా అని చెప్పి ఈరోజు ఆ స్థలాన్ని చూసేదానికి రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి రామాయపట్నం నుంచి మన తీగ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని కూడా వారు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించున్నారు. ఆ స్థలాన్ని కూడా మేము చూస్తామని చెప్పి ఈరోజు మినిస్టర్ గారు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు కూడా రావటం చూడటం జరిగింది. అదేవిధంగా ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేసి ఆ స్థలాన్ని అంతా కూడా ఆనాడు డిపిఆర్ చేయించి ప్రభుత్వానికి సమర్పించున్నారు అధికారులు కూడా. ఆ స్థలాన్ని అప్పుడు మేమంతా కూడా వ్యతిరేకించాం. అణు విద్యుత్ కేంద్రం అనేది మాకు వద్దు, ఒక ఇండస్ట్రీయో ఏదో వస్తే మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పనులు చిక్కుతాయి, మా ప్రాంతం కూడా ఆర్థికంగా